రేపల్లె నియోజకవర్గం నుంచి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడానికి కారణం బహుశా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఏర్పడడం మనం అంతా కూడా చూసాం. కొన్ని కొన్ని అనుకోని పరిస్థితులు మన కళ్ళ ఎదుటే జరగడం చూసాం. మీలో కూడా ధైర్యాన్ని స్థైర్యాన్ని కూడా నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కొన్ని అంశాలు ఉన్నాయి. అవేమిటి అనంటే, కష్టాలన్నిటివి ఏవైనా కూడా శాశ్వతంగా ఉండవు. ఇది మరీ అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రాజకీయాలలో కానీ, కుటుంబం కానీ, ఎక్కడైనా కూడా విలువలు విశ్వసనీయత అన్న పదం మనల్ని శ్రీరామ రక్షక కాపాడుతుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా, ఏ గ్రామంలో అయినా కూడా వెళ్ళి గర్వంగా తలెత్తుకొని నిలబడి నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పుకోగలిగిరే గొప్ప కార్యక్రమాలు 5 సంవత్సరాల్లో జరిగాయి. మొట్టమొదటిసారిగా ఎన్నికల మేనిఫెస్టో అన్నదానికి ఒక గుర్తింపు అనేది తీసుకొచ్చింది. అదొక చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు అని ప్రపంచానికి తెలియచెప్పిన పాలన ఎక్కడైనా ఉంది అనంటే అది కేవలం ఒక 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనే అని మాత్రం గర్వంగా చెప్పగలుగుతా. మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే సంక్షేమ క్యాలెండర్ కూడా బడ్జెట్తో పాటు ప్రవేశపెడుతూ ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాము అని చెప్పి బడ్జెట్తో పాటు సంక్షేమ క్యాలెండర్ కూడా ప్రకటించి ప్రతి నెల ఆ నెల ఏ నెల కూడా మిస్ కాకుండా ప్రతి నెల మిస్ కాకుండా బటన్ నొక్కి పారదర్శకంగా ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం ఎప్పుడైనా జరిగింది అనంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఒకవైపున డెలివరీ మెకానిజంలో లంచాలు లేకుండా ఇవ్వచ్చు అన్నది రుజువు చేస్తూ తీసుకొచ్చిన పరిస్థితి ఎక్కడైనా ఉందంటే ఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అని చెప్పచ్చు. ఇంతకుముందు ఎప్పుడు కూడా లంచాలు లేకుండా ఇవ్వగలుగుతామా అని అంటే ఎప్పుడు నమ్మేవాళ్ళు కూడా కాదు. ఆ పరిస్థితి నుంచి ఏ ఒక్కరు కూడా ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా నేరుగా పేదవాడికి అందజేయగలుగుతామన్నది చూపించింది, ఇలా చేయగలుగుతామని చూపించింది ఒక మన ప్రభుత్వమే. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఇంట్లో ఎవరున్నా కానీ, ఎంతమంది ఉన్నా కానీ, చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, చిన్నపిల్లల వాళ్ళ అమ్మ కనపడితే నీకు 18,000, ఆ చిన్నపిల్లల చిన్నమ్మ కనపడితే నీకు 18,000, పెద్దమ్మ కనపడితే నీకు 18,000, 50 ఏళ్ళు పైచిలుకు ఇంట్లో పెద్దమ్మలు కనపడితే నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, ఆ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా 20 ఏళ్ళ పిల్లోడో 21 సంవత్సరం పిల్లోడో ఎవరైనా కనపడితే నీకు 36,000, కండువా వేసుకొని రైతు బయటకు వస్తే నీకు 20,000. సో ఇంట్లో ఎవరన్నా ఉండు, ఎంతమంది అన్నా ఉండు, 15,000, 18,000, 48,000, 36,000, 20,000. నేను కూడా చంద్రబాబు నాయుడు మాదిరిగానే ఈ మాదిరిగా అబద్ధాలతో పోటీ పడినంటే ఈ పొద్దు ఏం జరిగి ఉండేది? ఈరోజు బహుశా నేను ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాడినేమో. కానీ ఏం జరిగి ఉండేది? కానీ మీలో ఎవరైనా కూడా ప్రజల్లోకి పోయి ఉండే పరిస్థితి ఉండేదా? మీలో ఎవరైనా కూడా ప్రజల్లోకి పోయే పరిస్థితి ఉండేదా? అంతే కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు, కానీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ఏ ఇంటికి గ్రామంలో తిరగలేని పరిస్థితి. ఎందుకనంటే ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా పిల్లలు నా 15,000 ఏమైందని అడుగుతారు,
తల్లులు నా 18,000 ఏమైందని అడుగుతారు, పెద్దమ్మలు నా 48,000 ఏమైందని అడుగుతారు, ఉద్యోగం కోసం ఎతికే పిల్లోడు నా 36,000 ఏమైందని అడుగుతాడు, రైతులు నా 20,000 ఏమైందని అడుగుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త కూడా ఏ ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. మోపిదేవి రమణాన్నని మొట్టమొదటిసారిగా నా క్యాబినెట్లో ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా నా క్యాబినెట్లో ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఆయనను మంత్రిని చేసిన 151 స్థానాలు గెలిచినప్పుడు రమణన్న గెలచల, ఆ ఓడిపోయిన 24 స్థానాలలో రమణన్న స్థానం ఉంది. అయినా నేను రమణన్నను మర్చిపోలా. దాని తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీని మనం రద్దు చేయాలా అని చెప్పి మనం అనుకున్నప్పుడు, రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళ పదవులు పోతాయేమో అని చెప్పి రాజ్యసభకు కూడా పంపించేదానికి కూడా ఎక్కడ వెనకడుగు వేయలా. ఆ మాట చెప్తే నేను ఇప్పుడే రాజ్యసభకి ఇప్పుడే పంపించన్నాడు. ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడే రాజ్యసభకు కూడా పంపించిన, మొట్టమొదటిసారిగా ఒక మత్స్యకారిని రాజ్యసభకు పంపించిన పాలన కూడా ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మన వైఎస్ఆర్సీపీ పాలనలోనే. రాజ్యసభకు పంపించిన తర్వాత ఆయన రాజ్యసభగా ఆయన కూర్చోబెట్టిన తర్వాత ఆయన పదవిలో ఉండగానే ఎక్కడ ఆయన తక్కువ చేయాలి. ఆయన రాజ్యసభ మెంబర్గా ఉండగా ఉండి గణేష్ అన్నకి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చిన, ఈరోజు మళ్ళీ మనం గెలిచిందంటే మళ్ళీ ఆయన రాజ్యసభ పదవి ఆయనకు మళ్ళా రీనామినేషన్కి వచ్చినప్పుడు మళ్ళా రీనామినేట్ కూడా చేసి ఉండేవాడిని తనకు మళ్ళీ కూడా. కాబట్టి ఎక్కడ మనం తప్పు చేయలే. మంచికి ఎప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా మంచికి మంచి జరిగినప్పుడు, మంచి చేసే మనసు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తోడుగా నిలబడతాడు. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.